ఎవ్రీవన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీ పిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి మరి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి యాభై వేల ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఓకే హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సోగాయస్ ఈ రోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దామండి సో ఇందులో మరి ఏపీఎస్సి గ్రూప్ టూ పైన మరి వాయిదా పడుతుందా లేదా అని చెప్పేసి చాలామంది అభ్యర్థుల్లో ఒక డౌట్ఫుల్ అయితే ఉందండి సో దానికి మరి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి అంశం అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుందండి ఏపీఎస్సి బోర్డు మెంబర్ ఒకరు ఒకరు దీనిపైన స్పందించడం అయితే జరిగింది సో స్టూడెంట్స్కి అందరికీ కూడా సో రీప్లేస్ అయితే ఇస్తున్నారు ఒకసారి చూద్దాం అది కూడా నెక్స్ట్ ఏపీడీఎస్సి పైన కసరత్తు షూరు మరో నాలుగు రోజుల్లో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అభ్యర్థులు సో మీ యొక్క ప్రిపరేషన్లో ఉండండి అంతేకాకుండా ఏపీ వాలంటీర్స్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది అన్నీ కూడా చూసేద్దాం ఇప్పుడు ఓకేనా ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు ఓకే ముందుగా పోస్టులపై కసరత్తు అంటూ అప్డేట్ అయితే ఉంది ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల పదమూడు టీచర్ పోస్టుల భర్తీకి అవకాశము నాలుగు రోజుల్లో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ విడుదల జిల్లాలో హెచ్జీటి పోస్టులు ఐదు వందల ఎనభై షెడ్యూల్ విడుదలైతే రోస్టర్ పాయింట్ల ప్రకారము పోస్టుల కేటాయింపు నూట పదిహేడు జీవోను రద్దు చేస్తూ రద్దు చేస్తే యూపీ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల నియామకానికి మార్గం సుగమం అవుతుంది అంటూ మరి మచిలీపట్నం సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ విధంగా మొదటి డిఎస్సి అయితే నిర్వహించబోతుంది మరో నాలుగు రోజుల్లో డిఎస్సి షెడ్యూల్ అయితే రాబోతున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా విడుదల చే తెలియజేశారండి ఓకే నూట పదిహేడవ జీవో రద్దు చేయగానే మనకి అన్ని డీటెయిల్స్ అయితే అందుతాయండి సో జూలై ఫస్ట్కే మనకి నోటిఫికేషన్ విడుదలవుతుంది డెట్కి సంబంధించి అట్ ద సేమ్ టైం మెగా డిఎస్సికి సంబంధించి అంతేకాకుండా మనకు రోస్టర్ పాయింట్స్ కూడా మనకు జూలై ఫస్ట్కే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వాలంటీర్లపై ఉత్కంఠ అంటూ ఉంది హైకోర్టులో పిటిషన్పై వాదనలు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం సార్వత్రిక ఎన్నికల ముందు ముందు నుంచి వాలంటీర్ల పరిస్థితి అయోమయంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల కొనసాగింపుపై స్పష్టత లేదు వాలంటీర్లను తొలగించాలని ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది దాదాపు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్ల నియామకంలో నిబంధనల ఆధారంగా జరగలేదని రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ మనోజ్ మనోజ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు వైసీపీ సానుభూతి పరులు వాలంటీర్లుగా నియమించారని తెలిపారు దీనిపై వాదోపవాదనలు జరగగా ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ఇప్పటికే పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను ప్రభుత్వము దూరంగా పెట్టింది జూలై ఒకటి నుండి పెన్షన్లను గ్రామవార్డు సచివాలయ శాశ్వత ఉద్యోగులతోనే పంపిణీ చేయాలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది దీనికి తోడుగా అసలు వాలంటీర్లనే తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో వారికి దిక్కు తోచడం లేదు దీంతో వాలంటీర్ల భవితవ్యము ప్రశ్నార్థకంగా మారిందండి వైసీపీ హయాంలో మరి గ్రామవార్డు సచివాలయాలకు అనుబంధంగా రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్లను నియమించింది మరియు వారి ద్వారా పెన్షన్లు సంక్షేమ పథకాల పంపిణీకి ఉపయోగించుకోవడం అయితే మనం చూడవచ్చండి మరి ఇంకా కోర్టు తీర్పు ఏమిస్తుంది వాలంటీర్ల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము ఇక వేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ మరి కొత్త ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా వాలంటీర్లకు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది ఓకేనా మరి దానికి ఆకర్షితులైన వాటర్ వాలంటీర్లు కూటమికే మద్దతుగా నిలిచినట్లుగా మనకైతే ఆల్రెడీ తెలిసిన విషయం అది మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కనుక మనము వేచే చూడాలి ఇక ఏపీఎస్సి బోర్డు మెంబర్ అయినటువంటి పరిగ సుధీర్ గారు మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకైతే సమాధానం ఇస్తున్నారంటూ ట్విట్టర్లో ఎట్ ద సేమ్ టైం పర్సనల్గా కూడా ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా పోస్ట్ పోన్ అవుతుందా అంటూ అడిగినటువంటి ప్రశ్నలకు గ్రూప్ టూ ఎగ్జామ్ యాజ్ బిన్ పోస్ట్ పోన్ అండ్ అనే అఫీషియల్ అనౌన్స్మెంట్ విల్ బీ ఇష్యూడ్ షార్ట్లీ అంటే ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసామది అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేది ఉంది అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనం చూడవచ్చు ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ టూ మెయిన్స్ అనేది పోస్ట్ పోన్ అయినట్లుగానే మనమైతే భావించాలి జస్ట్ అఫీషియల్గా వెబ్నోట్ అయితే మనకు అధికారికంగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఇస్తే సరిపోతుంది అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు సో గాయస్ ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు మీరు కనుక లాంగ్ టర్మ్లో ఏపీఎస్సీ క్యాలెండర్ ఉద్యోగాలకు పోలీసు ఉద్యోగాలకు సచివాలయం ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎట్ ద సేమ్ టైం ప్రెజెంటెడ్ మెగాడిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే పర్ఫెక్ట్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయండి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూడండి కోర్సెస్ మీకు నచ్చితేనే వెంటనే తీసుకోండి చాలా చాలా పర్ఫెక్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించాము మరి కొంచెం అంటే ఫైనాన్షియల్గా పూర్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కు చాలా తక్కువ కాస్ట్లో ఇస్తున్నాము ఓకేనా థ్యాంక్ యూ గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్